KL Birds Park. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఓపెన్ బర్డ్స్ పార్క్. ఇక్కడ పక్షులన్నీ తిరుగుతూ ఉంటాయి. సో ఓపెన్గా మన కాళ్ళ ముందే నడుస్తూ ఉంటాయి, మన పక్కనే వచ్చి కూర్చుంటాయి. ఇది చూడటానికి కూడా చాలా బాగుంది యాక్చువల్గా. సో ఇలా పక్షులన్నీ ఇక్కడే ఉంటాయి చూడండి. ఇవన్నీ ఎగిరిపోకుండా ఏం చేశారంటే పైన వచ్చేటప్పటికి ఒక ఇది పెట్టారు నెట్ లాగా. మొత్తం ఈ ఏరియా మొత్తం చాలా పెద్ద ఏరియా, కనీసం 2-3 గంటలు పడుతుంది నడవాలంటే. అండ్ అంతా ఇలా పైన పెట్టేశారు, లోపలంతా ఓపెన్గా ఉంటుంది అన్నమాట. సో దట్ ఏంటంటే ఏ పక్షులు ఎగిరిపోవు, ఎగిరిపోకుండా అట్లా అక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి. ఇక అన్ని చెట్లు బాగా ఫుల్గా పెట్టేశారు చెట్లు మాత్రం. అండ్ ఇదిగోండి ఈ పక్షులకి స్టార్టింగ్లో అనమాట, స్టార్టింగ్లో ఇట్లా రకరకాల ప్యారెట్స్ పెట్టారు చూడండి. ఇవి చూడండి కాన్ తింటున్నాయి మొక్కజొన్నలు. కానీ చాలా బాగున్నాయి అసలు పక్షులు, మన పక్కనే ఉంటాయి అన్నమాట. ఇంకా అది అయిపోయి లోపలికి వస్తే ఇక పీకాక్స్ ఉన్నాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ పీకాక్స్ ఉన్నాయి, అసలు ఎక్స్ట్రాడినరీ భలే ఉన్నాయి పీకాక్స్ అయితే చూడటానికి. మన ముందే భలే నడుస్తూ ఉన్నాయి పీకాక్స్, ఎవరిని ఏం చేయవు అసలు. ఇక్కడ కనీసం ఒక 50 పీకాక్స్ ఉంటాయి. ఇవి మనుషుల మధ్య నడుస్తూ ఉంటాయి అన్నమాట, మనతో పాటే నడుస్తూ ఉంటాయి, మనం ఏదైనా పెడితే తింటాయి. అన్ని చాలా బాగున్నాయి అసలు పీకాక్స్, అరుస్తూ ఉంటాయి. సో చూడండి ఎన్ని పీకాక్స్ ఉన్నాయో అసలు, అలా కూర్చొని ఉన్నాయి చూడండి ఆ స్తంభం మీద. ఇట్లా చాలా పీకాక్స్ ఉన్నాయన్నమాట మొత్తం. ఇది చూడండి తెల్ల నెమలి, కరెక్ట్గా మేము వెళ్ళే టైంకి పురి విప్పింది. అసలు చూడటానికైతే చాలా బాగుందన్నమాట. 3 ఉన్నాయి యాక్చువల్గా నెమళ్ళు అయితే, ఇందులో ఒకటి చూడండి మన సైడే చూస్తూ ఉంది పురి విప్పి. సో ముందుకి వెనక్కి తిరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ కోతి బొమ్మ, ఇక్కడ ఒక పక్షి ఉంది చూడండి, అట్లా కూర్చొని ఉంది పక్షి కూడా. ఇక్కడ చూడండి ఒక కొంగనో పీకాక్ రెండు. అమ్మ యాక్చువల్గా ఏంటంటే కొబ్బరి పెడతా ఉంది వాటికి, ఆ కొబ్బరి పెడతా ఉంటే ఆ కొబ్బరిని తింటుంది యాక్చువల్గా. ఓ ఫారినరు కొబ్బరి బొండం పెట్టుకొని దానిలో తీసి వాటికి పెట్టిందనమాట. అది పెట్టినంతసేపు తింటానే ఉన్నాయి. వన్స్ ఒకసారి దాని కడుపు నిండిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి అన్నమాట. ఔలు ఇది, ఔలు చూడండి ఎలా కూర్చున్నాయో, కూర్చొని వచ్చేపోయే వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాయి. ఇక్కడ రకరకాల పక్షులు ఉన్నాయి అసలు. ఇది చూడండి మనం నడుస్తుంటే మనకు ఎస్కార్ట్ నడిచినట్టు నడుస్తూ ఉంది ఈ పీకాక్ మాత్రం. మనం ఫాస్ట్గా నడిస్తే అది ఫాస్ట్గా నడుస్తుంది, మన స్లోగా నడిస్తే అది కూడా స్లోగా నడుస్తుంది. అండ్ ఇది చాలా బాగున్నాయి అన్నమాట, అసలు ఈ పార్కే సూపర్ ఉంది అసలు పార్క్ అయితే. ఇక్కడ ఆస్ట్రిచ్లు ఉన్నాయి, సో చాలా ఉన్నాయి ఆస్ట్రిచ్లు. ఒకటి మాత్రం ఈ పక్కనే వచ్చి చూస్తూ ఉంది, మనం ముందుకు నడుస్తుంది అది కూడా మనతో పాటు నడుస్తూ ఉంది యాక్చువల్గా. ఇక్కడ బాతులు ఉన్నాయి. ఆ పక్షులు ఫుడ్ ఎలా పెట్టారు చూడండి, బొప్పాకాయ కోసి ఆ బొప్పాకాయని గుచ్చారు, గుచ్చితే ఆ పక్షులు వచ్చి ఆటోమేటిక్గా తింటున్నాయి అన్నమాట. బొప్పాకాయ లోపల తింటూ ఉన్నాయి. అండ్ వాటికి ఇల్లులాగా చూడండి ఎలా కట్టారు అసలు, అదిగోండి హౌసెస్ లోపలికి వెళ్ళి కూర్చోడానికి. చాలా బాగుంది అసలు పార్క్ మాత్రం, ఎక్స్ట్రాడినరీగా ఉంది. పెట్టిన ప్రైస్కి అయితే చాలా వర్త్. అది చూడండి చేపలు, వీటికి ఏంటంటే అలవాటు చేశారు. అక్కడ ఫిష్ ఫుడ్ ఉంటుంది, $1 వేస్తే ఫిష్ ఫుడ్ వస్తుంది అనమాట. ఆ ఎవరైనా మనిషి రాగానే చేపలన్నీ వచ్చేస్తాయి అట్లా, ఎందుకనంటే వాళ్ళు ఫుడ్ వేస్తారేమో అని చెప్పేసి. అది చూడండి లైన్లో ఎట్లా వచ్చేస్తున్నాయో అసలు, అలా అలవాటు చేశారు వాటికి. ఇంకేదో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పక్షి ఇక్కడ ఉంది, హార్న్బిల్లో ఒక టైప్ ఇది. ఇదిగోండి హార్న్బిల్ ఇక్కడ ఉంది. సో కూర్చొని ఉన్నాయి. అండ్ అది ఎగరటానికి కూడా కొంచెం స్పేస్ ఇస్తున్నారనమాట, అంటే ఓపెన్గా పెట్టలేదు, వేరే పక్షులు వచ్చి పొట్టి చేస్తే అలాంటి ప్రాబ్లం ఉన్న వాటికి మాత్రం కొన్ని అలాగే ఉంచేశారు. కొన్ని మాత్రం ఏంటంటే పర్టికులర్గా వదిలేశారనమాట ఫ్రీగా, అదిగోండి సవర్ణ హార్న్బిల్. ఇది చూడండి మనం రాగానే వచ్చి అట్లా ఆనుకొని మనం తినడానికి పెడతామేమో అని చెప్పి చూస్తూ ఉంది మనల్ని. ఇప్పటికి కరెక్ట్గా ఒక హాఫ్ అయిందనమాట, ఇంకో హాఫ్ ఉంది. ఇదిగోండి ఇక్కడి నుంచి రకరకాల పక్షులు ఉన్నాయి. ఇక ఇక్కడ చూడండి ప్యారెట్స్, ఇక్కడ ఫోటో దిగవచ్చు, $50 ఇస్తే ఒక ఫోటో ఇస్తారు. అట్లాగే ఏంటంటే మన మీద పెడతారు పక్షులన్నీ చూడండి. ఇక్కడ మేము దిగాము ఆల్రెడీ, ఇదిగోండి మా ముందు ఒక ఫారినర్స్ దిగుతూ ఉన్నారు ఫోటో.
ఇవ్వండి లవ్ బర్డ్స్. ఇందులో మాట్లాడే ప్యారెట్ కూడా ఒకటి ఉంది, కేఎల్ బర్డ్ పార్క్. ఈ పక్షులన్నీ మన మీద పెడతారు, మన మీద పెట్టేసి ఫోటో తీస్తారు, మన సెల్లోని తీస్తారు, వాళ్ళు కూడా ఒక ప్రింట్ అవుట్ ఇస్తారు. సో $50 అనమాట. యాక్చువల్గా ఫస్ట్ మా వాడు దిగాడు చూడండి, అదిగోండి అన్ని పెట్టించాం. అంటే బరువు మొయలేరు, ఆ రెడ్ ప్యారెట్ చాలా బరువు ఉంది, అది మొయలేడని చెప్పేసి వెనక నుంచి పెట్టాం. ఎక్కువ మంది ఉంటేనేమో ఫ్యామిలీ ఫోటో కావాలంటే అందరినీ పెట్టేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ మా ఫ్యామిలీ ఫోటో దిగాను చూడండి, ఇదిగోండి నేను శివ వైఫ్ మా వాడు అందరం కలిసి. ఈ బ్లూది రెడ్ది మాత్రం చాలా బరువు ఉంది, అసలు ఎంత బరువు అంటే అంత బరువు ఉంది. ఇప్పుడు టాకింగ్ ప్యారెట్ వస్తుంది చూడండి, ఈ ప్యారెట్ మాట్లాడుతుంది చూడండి, భలే అంటది హలో అని చెప్పి. బాయ్ బాయ్. చాలా బాగా ఉంది, ఇది మాత్రం మాట్లాడ్డ ప్యారెట్. బర్డ్స్ పార్క్ ఎంట్రన్స్ మన కాస్ట్లో 3,300 ఉంటుంది, కానీ చాలా వర్త్. ఎందుకంటే మనం ఇలాంటివి చూడలేము, మన పక్కనే పక్షులు నడటం ఇలాంటివి చాలా మంచి అనుభూతి ఉంటుంది. ఇది జూ అండ్ బర్డ్స్ పార్క్ సంబంధించి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.